Hello friends, welcome to Just Imagine episode number 9. In this video, I will tell you some crazy imaginations. Video skip the last work, you will enjoy it. But start the channel, if you subscribe to my channel, please subscribe to my channel. And also, you will activate the bell. Let's get into the show. మనకి స్లో పాయిజన్ లాగా గ్రో అవుతున్న పెద్ద ప్రాబ్లం ఓవర్ పాపులేషన్. అండ్ ఇది మన కంట్రీకే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ఏదో ఒక పాయింట్లో ఫేస్ చేసిన ప్రాబ్లమే. ఇప్పుడు COVID-19తో చిన్న స్టాప్ పడింది అనుకునే లోపే ఈ సంవత్సరం పెళ్లిళ్ళు బాగా ఎక్కువైపోయాయి. నాకు తెలిసి 2021 వచ్చేసరికి జనాభా సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగిపోవచ్చు. సో జస్ట్ ఇమాజిన్, మీరు హోటల్కి వెళ్ళారు, అసలు హోటల్లో ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. బీచ్కి వెళ్ళారు, ట్యాన్ అవ్వడానికి కూడా స్పేస్ లేదు. ఇమాజిన్, మీరు బయట అడుగుపెట్టి ఫ్రీగా పార్క్లో వాకింగ్ చేయలేకపోయినంత ఓవర్ పాపులేషన్ అయిపోతే ఎలా ఉంటుందో చూద్దాం. మనం మేజర్ ప్రాబ్లమ్స్ కాకుండా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ చూద్దాం. ఈ చిన్న చిన్న ఇష్యూసే మేజర్ ప్రాబ్లంగా మారుతాయి. ఓవర్ పాపులేషన్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఫుడ్. ఫుడ్ సోర్స్ తగ్గిపోయింది, కానీ మనం ఓవర్లుక్ చేసే ఇంకొక ప్రాబ్లం గార్బేజ్ ఆర్ వేస్టేజ్. ఒకసారి ఇమాజిన్ చేయండి, అంత పాపులేషన్ ఎంత వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తుందో. నెక్స్ట్ వన్ డిసీజ్. ఇప్పుడు ఇలా ఉంటేనే ఈ COVID-19 ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. అలాంటిది ఓవర్ పాపులేషన్ ఉన్నప్పుడు ఇలాంటి వైరస్ ఏదైనా వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఎయిడ్స్, మలేరియా, సెక్షువల్ లేదా ఈజీగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్కి హద్దు అదుపు లేకుండా ఉంటుంది. ఇంకా మేజర్ ప్రాబ్లంకి వస్తే ఫుడ్, ఎలక్ట్రిసిటీ, షెల్టర్, వీటిల్లో ఏ ఒక్కటి అందరికీ సాటిస్ఫైడ్గా దొరకదు. ఇప్పుడు మనం గోల్డ్ని, డైమండ్స్ని ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటున్నామో అప్పుడు ఫుడ్ను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ వాటర్ది కూడా సేమ్ ఇదే పరిస్థితి. డబ్బులు బంగారం కోసం కొట్టుకోవటం మానేసి ఆహారం కోసం, వాటర్ కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. ఎటు నుండి చూసినా కూడా ఓవర్ పాపులేషన్ వల్ల నష్టాలే ఉన్నాయి, కానీ ఎలాంటి లాభం లేదు. ఆ ఒకవేళ మీరు క్యానబల్స్గా మారితే మాత్రం, అంటే మనుషుల్ని మనుషులే చంపుకొని తింటే మాత్రం, అప్పుడు ఓవర్ పాపులేషన్ వల్ల ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. చంపడం తినటం, చంపడం తినటం, ఇది తప్ప ఇంకేం లాభం లేదు. కానీ ఇది ఇప్పట్లో మనం ఫేస్ చేసేది కాదు, ఎందుకంటే చాలా వెస్టర్న్ కంట్రీస్లో జనాభా సంఖ్య చాలా తక్కువ, అలాగే ఎడ్యుకేషన్ కూడా బాగా పెరిగింది. సో అవేర్నెస్ రావడం వల్ల కాస్తలో కాస్తైనా కంట్రోల్ అవుతుంది. బట్ కంట్రోల్లో లేకపోతే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు ఈ సిచ్యువేషన్ని మనం పక్కా ఫేస్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎర్త్ మీద కెపాసిటీ అరౌండ్ 7 బిలియన్ మాత్రమే. సో ఇలా అని చెప్పి ఆడపిల్లల్ని కడుపులో చంపేయటం, ఉంటారు కొంతమంది ఓవర్ పాపులేషన్ అనే రీజన్ చెప్పి ఆడపిల్లల్ని చంపేస్తూ ఉంటారు. ఈ బాధలన్నీ ఎందుకు, అసలు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుంటుంది అని పిచ్చి పనులు చేయడం కూడా కరెక్ట్ కాదు. నా పాయింట్ ఏంటంటే, ఎర్త్ మన భారం మోస్తుంది, అది దాని బాధ్యత. పాపులేషన్ మనం కంట్రోల్లో పెట్టినంతసేపు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా అంటే మాత్రం ఇంకింట్లో విసినకర ఊపుకుంటూ కూర్చోవాల్సిందే. లేదంటే మన థానస్ బాబే లాంటి ఎవడో ఒకడు వచ్చి ఒక చిటికి వేస్తాడు, సగం పాపులేషన్ పోతుంది, దరిద్రం వదిలిపోతుంది. మనలో చాలామందికి చిన్నప్పుడు ఒక డౌట్ ఉండేది, అఫ్కోర్స్ ఇప్పుడు పెద్దవాళ్ళైనా కూడా ఆ డౌట్ ఉంటుంది అనుకోండి. ఆ డౌట్ ఏంటంటే, మనం విత్తనాలు మింగేస్తే కడుపులో చెట్టు పెరుగుతుందా? ఓకే, జ్ఞానం పెంచే అంకుల్ లాంటిలు కడుపులో ఏది పెరగదురా యదవా అని కామెంట్స్లో తిట్టేలోపే నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. నాకు తెలిసి, నాకే కాదు మనలో చాలామందికి తెలుసు, మీరు ఏ సీడ్స్ మింగినా కూడా కడుపులో ఎలాంటి చెట్టు పెరగదు. ఎందుకంటే మన కడుపులో మట్టి కానీ సన్లైట్ కానీ ఉండదు. వీటిని కూడా పక్కన పెట్టేస్తే అసలు మన కడుపులో ఉండే HCL ఇలా చెట్లు గిట్లు పెరగడానికి దేన్ని అలౌ చేయదు. సో ఇది జరిగే ఛాన్స్ అస్సలు లేదు. కానీ ఇది జస్ట్ ఇమాజిన్ కాబట్టి ప్యూర్ ఇమాజినేషన్తో మీరు మింగేసిన సీడ్ ట్రీగా కానీ, ప్లాంట్గా కానీ, ఫ్రూట్గా కానీ మారితే ఎలా ఉంటుందో చూద్దాం. ఏ విత్తనం అయితే ఈజీగా మింగేస్తారో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. గెస్ చేశారా ఏ విత్తనమో అని? రైట్, వాటర్మెలాన్. మంచి ఎండలో తిరిగి ఇంటికి వచ్చారు, ఫ్రిడ్జ్లో మంచి వాటర్మెలాన్ దొరికింది. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు భయ్యా అని మాత్రం అనకండి, ఏదో ఒకటి నీళ్ళల్లో అయినా ఒక వాటర్మెలాన్ కనిపించింది, ఇంకేం ఆలోచన లేకుండా తీసుకొని తినేస్తారు. మీకు తెలిసిందే, మనం వాటర్మెలాన్ తినేటప్పుడు కొన్ని సీడ్స్ని మింగేస్తాం, అవి ఏ ఇబ్బంది లేకుండా డైజెస్ట్ అయిపోతాయి. కానీ మీరు ఆ రోజు తినింది మామూలు వాటర్మెలాన్ కాదు, ఏలియన్స్ ఎక్స్పెరిమెంట్ చేసింది. దానిలోని ఒక సీడ్ మీ కడుపులో ఒక మంచి ప్లేస్ చూసుకొని సెటిల్ అయిపోయింది. మీ కడుపులో ఉన్న HCL కూడా దాన్ని ఏమీ చేయలేదు. ఒక వారం గడిచింది, అది అలా మీ కడుపులో పెరిగి చిన్న వాటర్మెలాన్లా ఫామ్ అయింది. అదేంటి చెట్టు పెంచుతా అని చెప్పి వాటర్మెలాన్ అంటున్నావు అని అనకండి. ఇది గ్రహాంతర వాసులు టెస్ట్ చేసింది కాబట్టి చెట్టుకు బదులు కాయ మొలుస్తుంది, కాస్త అడ్జస్ట్ అవ్వండి.
అది అలా పెరగడం స్టార్ట్ అవగానే మీకు కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ మీ కడుపులో పెరుగుతున్న వాటర్ మిలన్ చూసి షాక్ అయిపోతారు. అని ఈ రేంజ్ లో చెప్పి మిమ్మల్ని అబ్జర్వేషన్ లో పెడతారు. మీరు రాత్రికి రాత్రే సెన్సేషన్ అయిపోతారు. కడుపులో కాయ అని నాన్ స్టాప్ గా న్యూస్ ఛానల్స్ వారు మీ గురించి న్యూస్ చెప్తూనే ఉంటారు. మీ సెలబ్రిటీ స్టేటస్ ని పక్కన పెట్టి మీ బాడీ సంగతి చూద్దాం. ఆ వాటర్ మిలన్ పెరుగుతూ మీ బాడీకి వచ్చే న్యూట్రియంట్స్ అన్నిటినీ అదే తీసేసుకుంటుంది. మీరు రోజు తాగే వాటర్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ వాటర్ తాగేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ మిలన్లో ఉండేది 90% వాటరే కాబట్టి అది ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాదు, వాటర్ మిలన్ వల్ల మీ బాడీ కలర్ కూడా గ్రీన్గా మారిపోతుంది. మీరు వర్షంలో తడిచినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ స్కిన్ ఆ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా గ్రీన్ హల్క్లా మిమ్మల్ని చూసి అందరూ భయపడటం స్టార్ట్ చేస్తారు. మెల్లిమెల్లిగా మీరు ఒక వాకింగ్ వాటర్ మిలన్లా అయిపోతారు. డీసీ కామిక్స్లో స్వామ్ థింగ్ లాగా మీరు కూడా సగం మనిషి సగం ప్లాంట్ లాగా మారిపోతారు. స్వామ్ థింగ్ లాగా మీరు కూడా ట్రీస్తో ప్లాంట్స్తో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు ఒక సూపర్ హీరో, ప్లాంట్స్ పవర్ ఉన్న సూపర్ హీరో. కానీ ఈ సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు, మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. మీరు ఇంక అడవుల్లోకి వెళ్ళిపోయి చెట్లల్లో చెట్లల్లా కొమ్మల్లో కొమ్మల్లా బ్రతికేద్దామని డిసైడ్ అయిపోతారు. అలా వెళ్లే ముందు ఫోన్ తీసుకుని వెళ్ళండి. అక్కడ మీకు బోర్ కొడితే మన ఛానల్ వీడియోస్ చూడండి. ఫోన్కి ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలరా బాబు అని మాత్రం నన్ను అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఏదైనా ఇమాజినేషన్ ఉంటే #JI అని టైప్ చేసి మీ ఇమాజినేషన్ని కింద కామెంట్స్లో అడగండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.